తెలుగు టాపిక్స్ వీక్షకులందరికి నా ధన్యవాదాలు. ఈ వీడియోలో మీకు ఒక వింత సరిహద్దు ప్రాంతం గురించి తెలియజెప్పుచున్నాను. మన ఇండియా పాకిస్తాన్ సరిహద్దు వివాదాలు, భారత్ చైనా సరిహద్దు ఘర్షణల్ని తరచూ వింటూ ఉంటాం. పాకిస్తాన్ సరిహద్దు నుంచి తరచూ ఉగ్రవాదుల చొరబాట్లు జరుగుతూ ఉంటాయి. చైనా వైపు చూస్తే ఆ దేశం తరచూ మన దేశం భూభాగాల్ని లాక్కోవడానికి కుట్రలు పన్నుతూ ఉంటుంది. తరచూ ఇలాంటి వార్తలు చూసే మనకు ఇప్పుడు చదివే వార్త ఆశ్చర్యం కలిగించడం సహజం. ఎందుకంటే ఈ సరిహద్దు ప్రాంతాన్ని ఏ దేశము కోరుకోవట్లేదు, అది ఎవరిది కాకుండా ఉంది. ఎవరికి వాళ్ళు త్యాగం చేసినట్లుగా ఈ ప్రదేశం తమకు వద్దంటే వద్దంటున్నారు. అసలు ఇది ఎక్కడుందంటే ఈజిప్ట్ సుడాన్ దేశాల మధ్య ఉంది. దీని పేరు బీర్ తావెల్. ఇది బెర్ముడా ట్రయాంగిల్ లా త్రికోణ ఆకారంలో లేకపోయినా స్థానికులు మాత్రం దీన్ని ట్రయాంగిల్ గా చెబుతారు. ఎందుకంటే దీన్ని ఏ దేశం వద్దనడం వల్లే ఇలాంటి ప్రాంతం ఒకటి ఈ భూమిపై ఉందంటే నమ్మడం కష్టమే. ఏ సముద్రం మధ్యలోనూ దీవి ఉంటే దాన్ని ఎవరూ కోరుకోకపోతే అందులో ఆశ్చర్యం అక్కర్లేదు. గాని ఇది దేశాల మధ్యలో ఉన్న ప్రాంతం, రాకపోకలు సాగించేందుకు అత్యంత అనుకూలమైన ప్రదేశం. మరెందుకు దాన్ని దేశాలు వద్దనుకుంటున్నాయి? అక్కడేం జరుగుతోంది? బీర్ తావిల్ అంటే పొడవైన నీటి బావి అని అర్థం. నిజానికి ఇదో ఎడారి. ఇక్కడ ఏ బావి ఉండదు. మొత్తం 2060 చదరపు కిలోమీటర్ల ప్రాంతం. ఈజిప్ట్ ప్రభుత్వం, సుడాన్ ప్రభుత్వం రెండు కూడా ఈ ప్రాంతాన్ని తమ ప్రాంతంగా చెప్పుకోలేదు. అందువల్ల దీన్ని అభివృద్ధి చేయడం గాని పట్టించుకోవడం గాని జరగట్లేదు. ప్రపంచంలోని మరే దేశం కూడా దీన్ని తమ ప్రాంతంగా చెప్పలేదు. అందువల్లే ఇక్కడ ఎవరూ జీవించరు. అందువల్ల అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలనే ఆలోచన ఏ దేశానికి లేదు. ఆ మాటకొస్తే ఈ ప్రాంతానికి చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు కూడా అభివృద్ధికి చాలా దూరంగా ఉన్నాయి. 1899లో సుడాన్ ఈజిప్ట్ మధ్య రాజకీయ సరిహద్దు వివాదం తలెత్తింది. అప్పటి నుంచి ఈ సమస్య రగులుతూ 3 ఏళ్ల తర్వాత 1902లో ఈజిప్ట్ రాజకీయ సరిహద్దు అంటూ తమ వైపు నుంచి ఓ సరిహద్దును వేసేసుకుంది. అదే సమయంలో సుడాన్ కూడా తమ వైపు నుంచి అదే సరిహద్దును ఓకే చేసుకుంటూ పరిపాలనా సరిహద్దు పేరుతో ఆమోదించింది. అయితే బీర్ తావెల్ ని మాత్రం ఈ రెండు దేశాలు ప్రస్తావించలేదు. అంటే ఇది రెండు దేశాలది కావచ్చు లేదా రెండు దేశాలది కాకపోవచ్చు అనే వాదన తెరపైకొచ్చింది. 2014లో అలస్తాయిర్ బోనెట్ అనే రచయిత ఈ భూమిపై ఏ దేశానికి చెందిన ప్రదేశం అంటూ బీర్ తావెల్ ని ప్రస్తావించారు. 1902 నవంబర్ 4న ఈ వివాదాస్పద ప్రాంతం విషయంలో బ్రిటన్ జోక్యం చేసుకుంది. ఈ ప్రాంతానికి ప్రత్యేక పరిపాలనా సరిహద్దులను గీసింది. ఈ ప్రదేశాన్ని గిరిజనులు వాడుకునే ప్రదేశంగా చెప్పింది. ప్రస్తుతం ఈ ప్రదేశంలో అబబ్దా గిరిజనులు జీవిస్తున్నారు. వారు ఈజిప్ట్ కు చెందిన వారుగా చెబుతారు. అందువల్ల బీర్ తావిల్ ఈజిప్టుదే అని అంటారు. దీన్ని ఈజిప్ట్ ఒప్పుకోలేదు. మరోవైపు బ్రిటిష్ పరిపాలనా కాలంలో సుడాన్ గవర్నర్ బీర్ తావిల్ ను తమ పరిధిలోనిదిగా భావించారు. కానీ ఇప్పుడు సుడాన్ దీన్ని తమదిగా చెప్పట్లేదు. బీర్ తావిల్ పూర్తిగా ఎడారి ప్రాంతం. అక్కడ నీరు ఉండదు, ఇల్లు లేవు. ఏం చేసినా అది అభివృద్ధి చెందుతుంది అనే ఉద్దేశం రెండు దేశాలకు లేదు. పైగా ఎవరు అక్కడ శాశ్వతంగా ఉండేందుకు సిద్ధంగా లేరు. అదీ కాక అక్కడ విపరీతమైన ఎండ ఉంటుంది. జూన్ నుంచి ఆగస్టు మధ్యలో ఇక్కడ 40 డిగ్రీల నుంచి 45 డిగ్రీల వేడి ఉంటుంది. వేడి ఇసుక గాలులు వీస్తాయి. ఇక సముద్రానికి ఈ ప్రదేశం 200 కిలోమీటర్ల దూరంలో ఉంది. అందువల్ల సముద్ర గాలులు కూడా ఇక్కడికి రావు. కాబట్టి అక్కడ జీవించడం కష్టమనే అభిప్రాయంలో స్థానికులు ఉన్నారు. ప్రజల నుంచి డిమాండ్ లేకపోవడంతో ప్రభుత్వాలు కూడా పట్టించుకోవడం లేదు. ఎవరిదే కాదు అని క్లారిటీ వచ్చేయడంతో ప్రపంచ పర్యాటకులు బీర్ తావిలెళ్లి తమ సొంత జెండాను అక్కడ పాతుతుంటారు. అది తమ దేశం అని సరదాగా ప్రకటించుకుంటారు. అలా ఫోటోలు తీసుకుంటారు, అదో చిన్న దేశంగా ప్రకటించుకుంటారు. దీనిపై ఏ దేశానికి అభ్యంతరాలు లేవు. అందువల్ల పర్యాటకులపై ఎలాంటి కేసులు ఉండవు. అయితే ఎవరు ఏం చెప్పినా వాటికి అధికారిక గుర్తింపు ఏదీ లేదు. అలాగే ఏ పర్యాటకులు అక్కడ నివసించట్లేదు. అందువల్ల బీర్ తావిల్ ఇప్పటికీ ఎవరిదే కాని ప్రాంతంగా ఉంది. సరిహద్దుల కోసం దేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్న ఈ రోజుల్లో ఇలాంటి ఓ ప్రదేశం ఉండటం విశేషమే కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి.